హనుమంత అంజనీసుత. శ్రీ గురు దత్తాత్రేయ నమః. హనుమంతుడు తనను కొలిచే భక్తులకు ఇహలోకంలో సంపదలిచ్చి వాటిని తానే కాపలాదారుడుగా ఉండి వారి చేత సత్కర్మలు చేయిస్తూ చివరికి ముక్తికి చేరుస్తాడు స్వామి. ఇందుకు కశ్యపుడనే భక్తుడి చరిత్రే మంచి నిదర్శనం. వాళ్ళ కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తూ దాంతోపాటు వాళ్ళకి చివరకు ముక్తిని కూడా ప్రసాదిస్తాడు ఉపాసకులకు. పూర్వం బ్రహ్మవృత్తం అనేటువంటి పట్టణంలో కశ్యపుడు అనేటువంటి వేదశాస్త్ర పండితుడు ఉండేవాడు. తగిన సంపాదన లేక సంసారం ఈడ్చడం కష్టమై బాధపడుతూ ఉండేవాడు. కొంతకాలం అయ్యాక కశ్యపుడు దారిద్ర్య నివారణ కోసం హనుమదోపాసన ప్రారంభించాడు. హనుమంతుణ్ణి కేవలం ముక్తికే కాకుండా ఈ ప్రపంచంలో ఉండిన అన్ని పనులకు ఆ ఉపాసన చేస్తారు. రోగాలకు, పీడలకు, జీవన్ముక్తికి, జ్ఞానానికి, ఐశ్వర్యానికి, అన్ని విచారాలకు అన్ని మంత్రాలు ఉన్నాయి స్వామి ఉపాసన. అప్పటి నుంచి స్వామి ఆ పట్టణంలోని ధనవంతుల గుండెల్లో దూరి ఈ భక్తుడికి సమృద్ధిగా దానాలు చేయటం మొదలుపెట్టాడు. చేయించటం వాళ్ళతో తనకు రాబడి పెరుగుతున్నట్టు కొద్దీ కశ్యపుడికి హనుమంతుడి మీద భక్తి మరింత పెరిగిపోయింది. తన ఉపాసనని మరింత శ్రద్ధగా చేస్తున్నాడు. క్రమంగా కశ్యపుడు సంపన్నులో ఒకడయ్యాడు, పెద్దవాడైపోయాడు. ఇతని స్థితి ఆ ఊళ్ళోనే ఒక దొంగల ముఠాకి కంటకింపుగా ఒక్కడ తయారైపోయింది. దొంగలు ఒక రావటం, వాడిని మెల్లగా ఏమైనా చేసి ఆ దొంగలకి మనస్సు దాని వాడి దగ్గర దాగినటువంటి ధనాన్ని తీసుకువెళ్ళాలా అనేది వాళ్ళ మనసులో ఉంది. దానికోసం ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళేటట్లు, మిగిలిన వాళ్ళు బయట కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని ఒకడిని లోపలికి పంపించారు. ఈ దొంగలు ఎట్లా దొంగతనం చేయలా ధనాన్ని అని చూస్తూ ఉన్నారు. ఈ సంగతి స్వామికి తెలిసింది. రోజూ ఆ ఇంట్లోనే సూక్ష్మరూపంతో కాపలా ఉండి కశ్యపుడికి దొంగలకి పాఠం చెప్పాలనుకున్నాడు. కశ్యపుడి మీద ఏంటి అంత ఆశ, ఆ ఉపాసన అటువంటిది, అందుకని దాన్ని వాడిని రక్షించాలా అని ఉంది స్వామికి. ప్రణాళిక ప్రకారం దొంగవాడు కశ్యపుడి ఇంట్లోకి వింత వేషాలతో ప్రవేశించినప్పుడల్లా ఊహకందని వేషాలతో స్వామి వాడికి మాత్రమే కనిపించి బెంబేలెక్కిస్తూ ఉండేవాడు. చివరికి ఒక అర్ధరాత్రి పూట దొంగ పెరట్లోకి ప్రవేశించాడు. వెనకాలి గోడకు కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడొచ్చినా వేరే రూపంతో కనపడేవాడు, భయపడి వెళ్ళిపోయేవాడు. ఏమన్నా కానీ లోపలికి వచ్చేయాలా అనుకున్నాడు ఆ దొంగ. మెల్లగా వెనకాల ఒక కన్నం పెట్టేశాడు. ఇది గమనించాడు మన స్వామిగారు. ఈ బ్రాహ్మణుడికి తన సంపదను ఏదో శక్తి కాపాడుతుందని తెలియాలి అని మౌనంగా ఊరుకున్నాడు. దొంగ పూర్తిగా కన్నం కొట్టి దాంట్లోకి తలకాయ దూర్చి నడుము దాకా లోపలికి పెట్టాడు. అప్పుడు స్వామి ఆ ఇంటి యజమాని రూపం ధరించి లోపలికి దూరే దొంగ కాలు పట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. దొంగ ఉలిక్కిపడి బలం పుంజుకొని లోపలికి దూసుకుపోతూ రెండో కాలితో యజమానిని తన్నాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ యజమాని తన పట్టు వదిలిపెట్టాక ఇక వాణ్ణి లోపలికి పోనీక వెనక్కు లాగుతూనే ఉన్నాడు హనుమంతుడు కదా. కశ్యపుడి రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి కొంతసేపటికి కన్నంలోంచి ఎలుకను తోక పట్టుకొని లాగినట్లుగా వాడిని లాగి అవతల పడేశాడు. అట్లా లాగేశాడు. దొంగకు నోటంబడి నెత్తురు రావటం, అక్కడికక్కడే సావటం అవుతూ మెల్లగా తేరుకొని దూకాడు ఆ బ్రాహ్మణుని మీదకి, వేషంతో ఉండిన వాడి మీదకి.
జై గురుదత్త.